పిల్లిని సంకన పెట్టుకున్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో, పిల్లలతో జాతరకి వెళ్ళిన నా పరిస్థితి కూడా అలాగే ఉంది అంటున్నాడు రాకేష్. ఇంతకీ ఎందుకు ఇలా అంటున్నాడో తెలియాలంటే లెట్స్ వెల్కమ్ రాకింగ్ రాకేష్ అలాంగ్ విత్ హిస్ టీమ్. ఓటప్ప కొండకు వస్తానని మొక్కుకున్నా, ఓటప్ప కొండకు వస్తానని మొక్కుకున్నా. ఏమి లేదే, మనందరం స్కిట్ బాగా చేస్తే మీ ముగ్గురుతో పాటు రష్మి కూడా గుండు కొట్టిస్తానని మొక్కుకున్నా. మాకు గుండు కొట్టిస్తావా? అంతే ఇంకా నయ్యా, మేమందరం కలిసి నీ టీమ్ లో ట్రాక్ పోయి ఉంటే వీళ్ళందరూ నీ కొట్టించేవాళ్ళు. జాతర తీసుకొచ్చిందందుకే నీకేది కావాలంటే అది కొనిస్తా అడుగు. బొమ్మ కావాలి? ఓరే నాయను, అది బొమ్మ కాదమ్మా రష్మి. బాబు బొమ్మ లాగుంటే బొమ్మ అనుకున్నా, ఎంత బాగుందో. ఏ ఫస్ట్ టైం కదా? ఫస్ట్ టైం. జాతరలో దిష్టి బొమ్మలు ఉంటాయా? ఏ నీకెందుకు డౌట్ వచ్చింది? ఇక్కడ కనిపిస్తుంటాను కనిపిస్తుంటాను. నాకు ఒక డౌట్. ఏంటమ్మా? నువ్వు ఇంతవరకు పెళ్లి ఎందుకు చేసుకోలేదు? పెళ్లి ఎందుకు చేసుకోలేదు? మంచి పాయింట్ మేడం, దయచేసి మీరు కూడా వినండి. లాగ్ చేయకుండా చెప్పు, లాగ్ చేయకుండా చెప్పు. జీవితంలో ఆనందంగా ఉండాలి అంటే పెళ్లి అనే ఒక పదాన్ని వదిలేయమని చెప్పాడు నా ఫ్రెండ్. జనాలు హ్యాపీగా ఉండాలంటే జబర్దస్త్ వదిలేయమని ఎవరు చెప్పలేదా? జాతరకి తీసుకొచ్చాను కాబట్టి ఫస్ట్ టైం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే చిన్నప్పుడు సార్ కూడా జాతరలో భయపడి ఉంటాడు, నేను తప్పిపోతానేమో అని. మేడం కూడా భయపడి ఉంటారు జాతర అంటే. నేనేమన్నా రాకేషా? తప్పిపోతే భయపడతాను. డైలాగ్ మర్చిపోయావు కదా, డైలాగ్ మర్చిపోయావు కదా. ఎవరైనా అపరిచితులు వ్యక్తులు పిలుస్తారు, వెళ్ళకూడదు, జాగ్రత్తగా ఉండాలి. ఎవరేదైనా తినుబండారాలు ఇస్తారు, తినకూడదు, జాగ్రత్తగా ఉండాలి. మీరు జాతరలు ఏది పడితే అది నన్ను అడగకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇన్ని జాగ్రత్తలు మాకు చెప్పే బదులు స్టేజి మీద నువ్వు జాగ్రత్తగా ఉండు, అదే మజ్జాలు. ఎక్క డైలాగ్ మర్చిపోతావు అని చస్తున్నావు. ఇదో వినపడుతుంది ఇక్కడ. జేబుని చింపి చేతులు పట్టుకున్నావేంట్రా? ఇందాక బయట చూడలేదా బోర్డులో? బయట బోర్డులోనా? ఏముందిరా ఇక్కడ? జేబు దొంగలు ఉన్నారు జాగ్రత్త అని రాసిందిగా. బా తొక్కుడు బండి పంచ్. అన్నయ్య అన్నయ్య, ఇక్కడ చందమామలు ఉంటాయా? చందమామలు జాతరలో దొరకవమ్మా. ఇగో మళ్ళీ ఇంకోటి వేసింది బిస్కెట్ మీద బిస్కెట్. నాకు నిజంగా జాతర. ఇమీడియట్ గా నువ్వు ఇది జాతర రష్మికి. రష్మి గారు, రష్మి జాతర రష్మి చెప్పు, మీరు ఈ డైలాగ్ ని ఫేస్బుక్ లో పెట్టుకుంటారో, ట్విట్టర్ లో పెట్టుకుంటారో, పెద్దగా రాయించి ఇంట్లో పెద్ద ఫ్రేమ్ చేసి పెట్టుకుంటారో, ఎక్కడ పడతారో అక్కడ పెట్టుకోండి తల్ల. ఇంకోటి ఉందా? అవును నాకు తెలియక అడుగుతాను దేవనమ్మా, ఈ మధ్య నువ్వు బాగా ఫేమస్ అయ్యావు కదా, బయట జనాల దగ్గరికి నువ్వు వెళ్తే ఏమంటున్నారు? ఇంకా రాకేష్ ఎందుకు తీసేచ్చుగా అంటున్నాడు. నా పాపలాంటి నీ గురించి నీకు తెలియదు. మా వరంగల్ లో ఇప్పటికి నుంచున్నా నేను ఎమ్మెల్యేగా గెలుస్తాను తెలుసా? స్కిట్ లో గెలువు, తర్వాత ఎమ్మెల్యే గెలువు. అరువు పోతుంది రోజు రోజుకి. వీడేంది ఇక్కడ ఏంద్రా చూస్తున్నావు నువ్వు? అనేది నీకు విచిత్రంగా లేదా? విచిత్రంగా నాకేం కనపట్టలేదే. ఇన్ని పాపకాయలు ముందు పెట్టుకుని తినుకుంటే ఎలా ఉన్నారా అని చూస్తున్నా. అవి తినడానికి కాదురా, అమ్మడానికి. తిన్న తర్వాత అమ్మచ్చు కదా. మరి తిన్న తర్వాత అక్కడ అమ్మడానికి ఏముంటది అండి? అవును అది నిజమే. అది ఇవెంత? 10 రూపాయలు బాబు. 10 రూపాయలా? ఏ తగ్గించవా? ఏం తగ్గదు అంతే. నువ్వు ఇక్కడ అమ్ముతావా ఇంకెక్కడైనా అమ్ముతావా? ఎక్కడ పడితే అక్కడ అమ్ముతుంటా. ఎక్కడ పడితే అక్కడ అమ్ముతుంటావా? చిప్స్ బాగున్నాయ్యా? చిప్స్ కాదయ్యా, పాప్కార్న్. ఈ పాప్కార్న్ నేను ఇందా నుంచి చిప్స్ అనుకున్నాను కదయ్యా, నా టైం మొత్తం వేస్ట్ చేసావు. సరే తీసుకో ఇప్పుడు. బయట ఉన్నప్పుడే ఇంత ఉన్నది, పేలి ఇంత అయిందంటే నా కడుపు లోపలికి వెళ్ళాక ఇంకెంత అవుతుందో. బామ్మ నేను కొన్నాను. అన్నా ఏంట్రా? పద వెళ్దాం. ఓకే అదేగా. రష్మికి ఆస్కార్ వచ్చింది యాంకరింగ్ లో. ఆస్కారమే లేదు, ఎక్కడ వచ్చింది? సర్లే దా.
రోజు రశ్మి నక్కందొక్కొచ్చింది. రశ్మి నువ్వు ఇచ్చి చాటెట్లకి నేను చెప్పిన చెల్లకి చెల్లు ఇంకా చెప్పంటాలే. చాక్లెట్ ఇచ్చి పిల్లలతో పూడించుకుంటున్నా. షూటింగ్ స్టార్టింగ్ లో మేకప్ రూమ్ రమ్మంటే పిల్లల్ని ఏదో టిక్స్ నేర్పిస్తావేమో అనుకున్నా, ఇదా నువ్వు చేసే పనే? ఎంత రంగులెట్నం? 10 రూపాయలు అండి. బాలా చీప్ లో కట్టేశావే. నేనేది ఎక్కి దిగడానికి 10 రూపాయలు. ఏంటి 10 రూపాయలు? మేము స్టేజ్ ఎక్కి దిగుతానే మాకు అంత ఇవ్వడు. ఏంటి వీడు నీకు 10 రూపాయలు ఇస్తాడా? సరే ఎక్కడ ఎక్కించుకుంటావు? ఇక్కడ ఎక్కించుకుంటానండి. ఎక్కడ దింపుతావు? ఇక్కడ దింపుతానండి. అబ్బో ఇక్కడ ఎప్పించుకొని ఇక్కడ దింపడానికి 10 రూపాయలు. పని చేయండి, 5 రూపాయలు ఇవ్వండి. ఇక్కడ ఎక్కించుకొని అక్కడ ఆపేస్తాను, అక్కడ నుంచి ఎలా దిగి వచ్చేయండి. ఏమైనా తెలియకడతాను, ఇన్ని వ్యాపారాలు ఉండగా నువ్వు ఈ వ్యాపారం ఎందుకు పెట్టుకున్నావు? మా నాన్నగారు, అరే మళ్ళీ నువ్వు జీవితంలో చక్రం తిప్పాలా అన్నాడండి, అందుకే ఇంత పెద్ద చక్రం పెట్టి తిప్పుతున్నానండి. ఇంకొక వ్యాపారం పెట్టి ఎక్కించుకుంటానండి. మీరు ఎక్కిన తర్వాత ఇంక ఇది పనిచేయదు కదండి. మీ అందరికి ఒక విషయం చెప్పరా, రండి. నేను యాక్చువల్లీ పెద్ద షూటర్. మీ అందరూ చూడండి, నువ్వు దేనికేస్తున్నావురా? నేను స్వీట్ కేస్తున్నా. స్వీట్ కాదురా, సబ్బురా. నిన్న తింటుంటే నూరుకొస్తుంది అంట బా అనుకున్నా, అది సబ్బా. నువ్వే వెతుకుతున్నావు? దీనికంటే ఇంక పెద్ద రింగ్ లేదా? దానికన్నా పెద్ద రింగ్ లేదు. ఏ దేనికి వేస్తావు? తిండి పొట్టిలు బాబు, తిండి పొట్టిలు రావాలమ్మా, రావాలి రావాలి రావాలి. ఇదేదో నాకు సంబంధించిందే అన్నా. ఎంజాయ్ చేసేద్దాం. ఏంటి తిండి పొట్టిలు, ఏంటి స్పెషల్? గంటలో 50 పరోటాలు తింటే 10,000 ఇస్తా. వారి నాయన 10,000 ఇస్తావా అన్నా? అది గంటలో తింటే 20,000 ఇస్తాడు మరుగన్నా. అవి అప్పడాలు కాదు తినడానికి, పరోటాలు. ఉగ్గు పాలల్లోని గొగ్గులు వేసుకొని తిన్న చరిత్రనా నాది. అన్ని తింటే నువ్వు చస్తావురా? ఏది మరణం? 10 సార్లు తినకుండా చేకడుకోట మరణం. 2 సార్లు పెరిగన్న తినడం మరణం. ఏది మరణం? రాత్రి అన్నం గిన్నెలు మిగిల్చట మరణం. ఏది మరణం? నువ్వు మీద కొత్త కింద పడి చేస్తావు, అది మరణం అంటే పద. సరే ఇంతకి మీలో తినేదేవాడు? అది నువ్వా? ఉదయస్ కుట్టిన మినుములు బస్తాలో నువ్వేం తింటావురా? చాలా ఎక్స్ట్రా చేస్తున్నాడు, నిన్ను అర్జెంట్ పంపించను. పంపించేసేది ఏమి చేయ, నువ్వే టీమ్ లో ఉన్నావు, కనీసం ఏదో ఒకటి చేసేవాడు. విన్న ఉంచుకుందాం ఎక్స్ట్రా జబర్దస్త్ లో, నువ్వు ఎక్కడ దొరికే పెట్టవా. మనందరం మన ఎంకరేజ్మెంట్ చేద్దాం, ఓకేనా? కానీ ఎంకరేజ్మెంట్ చేయాల్సిన అవసరం లేదు, డిస్టర్బ్ చేయకుండా ఉంటే సరిపోతుంది. 10 పెట్టేసా నీకెందుకు? 30. కమ్ ఆన్. yes. 49. అయిపోయింది, టైం అయిపోయింది. పరోటాలు నువ్వు తినలేపోయావు, గంటలో వెళ్ళి బయలుదేరి డబ్బులు. నువ్వు తినలేదు? నేను ఎక్కువే తిన్నా. నువ్వు తినలేదు అంటుంటే మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ చేయండి. చెప్పేసింది ఆవిడ, మొత్తం పంచే చెప్పేసింది. నేను ఎక్కువే తిన్నా, నువ్వే సరిగా లెక్క వేసుకోలేదు. నువ్వు మళ్ళీ మొదటి నుంచి పెట్టు, మళ్ళీ తింటా నేను. దేవుడా, నువ్వు తిన్నది 49 కాదురా, 150. లెక్క డబ్బులు ఇవ్వాల్సి వస్తుందని అబద్ధం చెప్పాను రా. ఎవడైనా 10 తింటాడు 20 తింటాడు, ఈడేంటండి 150 తిన్నాడు ఏంటండి వీడు? సూపర్ సూపర్. దీవనేదిరా, ఒరే జాతరలు తప్పి మేము అసలే దొరకర్రా. నువ్వు ఇటెత్తుకు. ఎన్ని రోజుల నుంచి ఎత్తుకుతున్నావు, ఎన్ని సంవత్సరాల నుంచి ఎత్తుకుతున్నావు, దీవెన ఏమైనా దొరికిందా? దొరకలేదు. ఎక్కడుందిరా? మా దీవెన ఏమైనా కనిపించిందా అండి? నేనే దీవెనని. అవును నేనే దీవెన. నువ్వు దీవెన ఏంటి? అరే తిన్నాలో తప్పిపోయాను కదా చిన్నప్పుడు, ఇప్పుడు పెరిగొచ్చాను.
ఒరే నాయనో, నేను రేష్మిలాగా అవుతాను, నేను రేష్మిలాగా అవుతాను అంటే దీవెన ఏమనుకున్నా అచ్చర్ రేష్మమ్మలానే తయారై వచ్చింది. పదా ఇంకా మనం కూడా ఇంకెందుకు కాలేసాం, మన దీవెన మనకు దొరికింది కదా, వేసుకుంటే వెళ్ళిపోదాం. మా స్కిట్ అయిపోయింది రెండే. కామెంట్స్ ఎవరు చెప్పాలి ఫస్ట్? రోజా గారు. రష్మి సీట్ మీద పెట్టావు కన్ను, రష్మి సీట్ కొట్టేసావు లాస్ట్ కి. బాగుంది, థ్యాంక్ యూ మ్యామ్. సరదాగా అనిపించింది. ఓకే, బాగుంది రాకేష్. థ్యాంక్ యూ సార్, గుడ్ బై అంటే చేసావు. థ్యాంక్ యూ.